అంతే కదా. జీతాలు పెరిగింది అవునండి, మేము పెంచాం, పెంచొద్దు అని చెప్పదు కేంద్రం, చెప్పడానికి హక్కు లేదు. ఇక్కడ రెవెన్యూ లోట్ అన్నది ఎంత ఇస్తేనే నీకు రెవెన్యూ లోటు భర్తీ చేస్తానని కాదు. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు భర్తీ అన్నటువంటిది ఆ బిల్లులో ఉన్నటువంటి పార్ట్, అది ఐదేళ్లకే ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ టైంలో గవర్నమెంట్ వచ్చినప్పుడు 41% మీద నష్టం ఏమనిపించాలి, ఎందుకు డబ్బు లేదు కేంద్రం ఇస్తే కానీ చెప్పుకునేది ఇక్కడికే వస్తుందిగా. ఆ విధంగా తెలివిగా వాడారు, అది ఉద్యోగులు ఎవరు సలహా ఇచ్చారు లేదో చంద్రబాబు గారు ఆలోచించారు, కానీ చాలా తెలివిగా అది వాడారు. ఉద్యోగులు పెరిగింది కదా, భారీగా పెరిగింది. ఆ భారీగా పెరగడం ఏమైపోయింది, తర్వాత రాష్ట్రానికి భారం అయిపోయింది. ఈయన ఏం చేశారు, చివరిలో మళ్ళీ వీళ్ళు ఐదేళ్లకి టర్మ్ కదా, పిఆర్సీ మళ్ళీ పెంచమన్నారు. కింద సార్ 41 చేశారు కదా, సరే 55 చేయండి అన్న. ఈయన ఏం చేశారు, 15కి మించి చేయనన్నా, అవసరమైతే నాకు పోయినా పర్లేదు, 15 మించి నేను చేయనన్నా. చివరికి గట్టిగా గొడవ చేస్తే 20 చేశారు ఈ అశోక్ బాబు. అప్పుడేమో కేంద్రం ఇస్తుంది కాబట్టి 41, రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చేటికి 20. ఇది కోపం వచ్చింది వీళ్ళకి. ఎందుకు, జగన్ నేను సిపిఎస్ రద్దు చేస్తానంటున్నాడు, మీకు గట్టిగా చేస్తానన్నాడు, 27% చేస్తానన్నాడు. ఆయన 20 కాబట్టి 27 వచ్చి 27 చేసేసాడు. అది కంటిన్యూ చేశాడా, చేయకుండా 23 దగ్గర మొన్న మధ్య మార్గం. అదేమంటే వాళ్ళు 20 కంటే నా 3 ఎక్కువే కదా అంటాడు, వీళ్ళు ఏమంటారు ఆ 41 కంటే తక్కువే కదా అంటారు. ఈ మధ్యలో ఉండే లాజిక్ అదే. అంటే అప్పుడు కేంద్రాన్ని ఇది రాష్ట్రాన్ని, ఇలాంటి సిచ్యుయేషన్లో రేపు పొద్దున ఎవరు ధైర్యం చేస్తారు, అదే కదా ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మధ్య మార్గ పరిష్కారాన్ని ఒప్పుకోకపోతే శాశ్వతంగా చేయరంటారా, అదేమంటే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వాళ్ళు ఇస్తానంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్